అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పన్నీర్తో నేను ఇదివరకు ఎన్నో రెసిపీస్ చూపించాను. ఈరోజు నేను అందరూ ఈజీగా ఇంట్లో చేసుకునే ఒక స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. దీని పేరు పన్నీర్ పకోడీ. ఇది స్ట్రీట్ స్టైల్ బజ్జీలాగా ఉంటుంది. రండి, దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. పన్నీర్ పకోడీ కోసం నేను 400 గ్రాములు ఫ్రెష్ పన్నీర్ని తీసుకుంటున్నాను. ఇది ఒక్కొక్కటి 200 గ్రాములు బ్లాక్స్. వీటిని సమంగా కట్ చేస్తూ చిన్న ముక్కలుగా చేయాలి. మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చు. కట్ చేసిన పనీర్ పీసెస్ని ఒక బౌల్లో వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ చాట్ మసాలా పొడి వేసి అంతా బాగా కలపాలి. ఈ మసాలాలు అన్నీ పన్నీర్కి పూర్తిగా పట్టేట్టు చూసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టచ్చు. ఇప్పుడు ఇంకొక బౌల్లో 1 కప్పంత శనగపిండి తీసుకుంటున్నాను. ఇందులో 2 టీ స్పూన్ల మైదాపిండి వేసి కలపాలి. ఇది ఆప్షనల్, కానీ ఇది వేయడం వల్ల పకోడీ టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఇందులో కూడా 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వాము వేసి కాస్త నలిపి ఇందులో వేయాలి. ఇప్పుడు కొన్ని కసూరి మేతి ఆకులు కూడా నలిపి వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అంత తరిగిన కొత్తిమీర, 1/2 టీ స్పూన్ అంత బేకింగ్ పొడి వేసి అంతా బాగా కలపాలి. ఇదంతా బాగా కలిపి కొద్ది కొద్దిగా ఇందులో నీళ్లు పోయాలి. ఇది మరీ జారుగా ఉండకూడదు కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ నీళ్లు యాడ్ చేయాలి. చేతితో జస్ట్ ఇలా పిండిని బీట్ చేస్తూ కలిపితే బేకింగ్ పొడి యాక్టివేట్ అవుతుంది. ఇలా రెడీ చేసిన తర్వాత దీన్ని 5-10 నిమిషాలు పక్కన పెట్టాలి. ఈ లోపల పుదీనా చట్నీ తయారు చేయడానికి ఒక మిక్సర్ జార్లో 1 బౌల్ అంత పుదీనా ఆకులు వేస్తున్నాను. ఇందులో 1 బౌల్ అంత కొత్తిమీర, చిన్నగా తరిగిన 2 చిన్న ఉల్లిపాయలు, చిన్నగా తరిగిన 1 అల్లం ముక్క, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 2 టీ స్పూన్ల వేయించిన పల్లీలు, 1 టీ స్పూన్ ఆమ్చూర్ పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 నిమ్మకాయ రసం, 1 టీ స్పూన్ నల్ల ఉప్పు వేస్తున్నాను. వీటితో పాటు కొన్ని నీళ్లు కూడా పోసి ఇదంతా మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బాలి. పుదీనా చట్నీ చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. దీనిలో చాలా మంచి ఫ్లేవర్స్ ఉంటాయి. దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు పకోడీలు చేసుకోవచ్చు. 1 బాండీలో వేయించడానికి సరిపడ నూనె పోసి వేడి చేయాలి. కోట్ చేసిన పన్నీర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకుని పిండిలో ముంచాలి. వీటికి అన్ని వైపులా శనగపిండి పూర్తిగా పట్టేట్టు చూసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత వీటిని జాగ్రత్తగా నూనెలో వేసి వేయించాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. పకోడీలు అన్నిటినీ ఒకేసారి కాకుండా చిన్న చిన్న బ్యాచెస్లో వేయిస్తే అన్నీ సమంగా వేగుతాయి. అంతే, ఆ తర్వాత వేగిన పకోడీలని బయటికి తీసి పుదీనా చట్నీ, టొమాటో కెచప్తో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటాయి. ఇవి బెస్ట్ టీ టైమ్ స్నాక్స్ అని చెప్పచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.